నెలలే ఫిజికల్ క్లాసులు నడుస్తున్నాయి, కానీ ఏడాది మొత్తానికి కలిపి ఫీజులు కట్టాలట. ఇప్పటిదాకా హాస్టళ్లు బంద్ ఉన్నాయి, కానీ వీటికి కూడా ఏడాది మొత్తానికి కలిపి ఫీజులు కట్టాల్సిందేనట. రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు సాగిస్తున్న ఫీజుల దందా ఇది. కరోనా విపత్తు వల్ల బంద్ అయిన స్కూళ్ళు, కాలేజీలు ఈ నెల ఫస్ట్ నుంచి రీస్టార్ట్ అయినాయి. ఈ అకాడమిక్ ఇయర్లో మరో 3 నెలలు మాత్రమే క్లాసులు నడుస్తాయి. అయినా ఏడాది ఫీజులు మొత్తం కట్టాల్సిందేనంటూ కాలేజీలు ఒత్తిడి తెస్తుండడంతో స్టూడెంట్లు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫోన్లు చేస్తూ మరీ పేరెంట్స్పై ప్రెషర్ పెడుతున్నాయి. కాలేజీలు ఫీజు దోపిడీని అరికట్టాలని ఇంటర్ బోర్డు అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని పేరెంట్స్ వాపోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 1278 ప్రైవేట్ కాలేజీలు ఉండగా వాటిలో సుమారు 300 వరకు కార్పొరేట్ కాలేజీలున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. చాలా కాలేజీల్లో ఆలస్యంగా ప్రారంభం కాగా కొన్నింటిలో మాత్రం ముందే స్టార్ట్ అయ్యాయి. అధికారికంగా ఫిబ్రవరి 1 నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ అకాడమిక్ ఇయర్కు మొత్తం ఫీజులు కట్టాల్సిందేనని మేనేజ్మెంట్లు పేరెంట్స్పై ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేరెంట్స్ కాలేజీల తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.